హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఇస్మార్ట్ గృహిణి. చాలా రోజుల తర్వాత ఓ కుకింగ్ వీడియోతో మీ ముందుకి వస్తున్నాను, రుచికరమైన బజ్జీలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అరటికాయ, వామాకు, తమలపాకు, ఆలుతో బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మా బాల్కనీలోనే తమలపాకు చెట్టుని పెంచుకుంటున్నానండి. అక్కడి నుంచే ఫ్రెష్గా నేను తమలపాకుని కోసుకుంటున్నాను. అలాగే వామాకుని కూడా మా బాల్కనీలో నుంచే నేను తీసుకున్నానండి. అరటికాయ మా అపార్ట్మెంట్లో చెట్టు ఉందండి, అరటి చెట్టు, అక్కడి నుంచి తీసుకున్నాను. ఇక ఆలు అంటారా, అందరి ఇళ్ళలో ఉండేదే. మన ఇంట్లోనే చక్కగా ఇలా చెట్లని పెంచుకొని మనం వంటల్లోనే వాడుకుంటూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంటుందండి. నేను నా బాల్కనీలో ఏమేమి చెట్లు వేశానో మీరు ఒకసారి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇలా బజ్జీలు వేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చండి. చాలా రుచికరంగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చాయో అని. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు శనగపిండి, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా 1 టేబుల్ స్పూన్, వాము, సోడా ఉప్పు చిటికెడు, ఆలుని ఇలా రౌండ్ షేప్లో మనం స్లైసెస్ లాగా సన్నగా తరుపుకోవాలి. అరటికాయని పొడవుగా ఇలా చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇందాక కోసాం కదా తమలపాకులు, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ వామాకులు అండి, కొంచెం పెద్దగా ఉన్నాయి, తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ శనగపిండిని వేసుకోవాలండి. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాముని యాడ్ చేయాలండి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సోడా ఉప్పును యాడ్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ జారుగా మనకి బజ్జీ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ థిక్గా కాదు, అలా అని మరీ లూజ్గా కాదు, పిండి మనం బజ్జీలు వేసుకునే విధంగా కలుపుకోవాలండి. మనం సోడా ఉప్పు వేసుకున్నాం కదా, అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడ మనకి ఆ సోడా ఉప్పు అనేది ఉండలు లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. లేదా మనం ఉండలు ఉన్నాయనుకోండి మనకి ఆయిల్లో పేలే ఛాన్సెస్ ఉంటాయి. కనిపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఫస్ట్ నేను అరటికాయను వేస్తున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. కలిపేలోపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మిగతా అరటికాయ ముక్కల్ని కూడా ఇలానే వేయించుకోండి. నెక్స్ట్ తమలపాకుల్ని తీసుకున్నానండి. ఇది కూడా పూర్తిగా పిండిలో డిప్ చేయాలి. మొత్తం డిప్ చేసి అదే ఆయిల్లో వేసుకోవాలి. మనం ఒకేసారి 2-3 వేసుకోవచ్చు.
ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఆలూ స్లైసెస్ని తీసుకుందామండి. ఇవి కూడా బ్యాటర్లో బాగా డిప్ చేసి ఆయిల్లో వేసుకుందాం. ఆలూ స్లైసెస్ అయితే ఒకేసారి 5 వేసుకోవచ్చు. కనిపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలండి. వచ్చాక ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వామాకు. వామాకుని కూడా చాలా జాగ్రత్తగా పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఎవరైనా మనకి ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా 5 మినిట్స్లో చేసుకునే ఈజీ స్నాక్ అండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడివేడిగా ఇవి తింటూ ఉంటే చాలా రుచికరంగా ఉంటాయండి. బజ్జీలు సాస్తో తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా తమలపాకు, వామాకు, ఆలూ అండ్ అరటికాయలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.